नालगव टी ट्वेंटी मैच इंग्लैंड पै टीम इंडिया एनिमिदि परुगुल तेड़ा तो विजय साधिंचि सीरीज नु समं चेसिंदि। इक ई मैच ऊहिंचनि संघटन ओकटी चोटु चेसुकुंदि। 17वा ओवर की मुंदु फील्डिंग चेस्तुन्न समयंलो कोह्ली गायपड्डाडु। दींतो वेंटने मैदानानि वीडाडु। ఆ సమయానికి ఇంగ్లాండ్ గెలిచే సూచనలు ఎక్కువగా కనపడ్డాయి। అలాంటి తీవ్రమైన ఒత్తిడి సమయంలో డెత్ ఓవర్లలో రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టాడు। కెప్టెన్ గా మారిన వెంటనే రోహిత్ శర్మ శార్దుల్ ఠాకూర్ ని బౌలింగ్ కి దింపి కీలక సూచనలు చేశాడు। రోహిత్ ఇచ్చిన సలహాలతో 17వ ఓవర్ వేసిన శార్దుల్ ఠాకూర్ వరుసగా రెండు బంతుల్లో బెన్ స్టోక్స్, ఇయాన్ మోర్గాన్ ని అవుట్ చేసి పెవిలియన్ కు పంపాడు। మ్యాచ్ లో టీమ్ ఇండియా పై చేయి సాధించేలా చేశాడు। రోహిత్ కెప్టెన్సీ చేపట్టడం, శార్దుల్ ఠాకూర్ కి కీలక సలహాలు ఇవ్వడం, ఆ వెంటనే ఇంగ్లాండ్ రెండు వికెట్లు కోల్పోవడం, టీమ్ ఇండియా విజయం దాదాపు ఖాయం అవ్వడం చకచకా జరిగిపోయాయి। ఇవన్నీ చూసిన అభిమానులు రోహిత్ కెప్టెన్సీపై ప్రశంసలు కురిపిస్తున్నారు। కీలక సమయంలో రోహిత్ నిర్ణయాలు తీసుకొని మ్యాచ్ మలుపు తిప్పేలా చేశాడని, టీమిండియాను గెలిపించాడని అభినందిస్తున్నారు। ఈ మ్యాచ్ ద్వారా టీ ట్వంటీ కెప్టెన్ గా తాను ఎందుకు బెస్ట్ అనే విషయాన్ని రోహిత్ నిరూపించాడని అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి। మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।